उत्तर प्रदेश लो मरो दारुणं वेलुगुचूसिंदि పెళ్లికి నిరాకరించారన్న కోపంతో ఇద్దరు దళిత అక్క చెల్లెళ్లపై కొందరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా వారిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడ తీశారు. మృతులిద్దరు మైనర్లే కావడం గమనార్హం. లిఖంపూర్ కేరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ అమానుషమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఉత్తరప్రదేశ్ లిఖింపూర్ ఖేరి జిల్లాలోని లాల్పూర్వా గ్రామానికి చెందిన అక్క చెల్లెలను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కొంతకాలంగా పెళ్లి చేసుకోమని వేధిస్తూ ఉండేవారు. ఆ యువకులను పెళ్లి చేసుకునేందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో ఆ అక్క చెల్లెలపై కోపం పెంచుకున్న ఆ యువకులు తమ మిత్రులతో కలిసి దారుణానికి పాల్పడ్డారు. బుధవారం మధ్యాహ్నం నిందితులు ఆ బాలికలను మాట్లాడాలని చెప్పి బైక్లపై ఎక్కించుకొని సమీపంలోని పొలాల్లోకి తీసుకుని వెళ్లారు. అక్కడ మరోసారి పెళ్లి ప్రతిపాదన తీసుకుని రాగా అమ్మాయిలు ఒప్పుకోలేదు. దీంతో నలుగురు యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడదీశారు. బాలికలు ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఓ చెట్టుకు వీరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు యువకులతో పాటు అందుకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు బాలికల పొరుగింటి వ్యక్తే అని తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. దర్యాప్తు నిమిత్తం వెళ్లిన పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకింత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు వారికి సర్ది చెప్పి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తొలుత అక్క చెల్లెలను కిడ్నాప్ చేసినట్లు వార్తలు రాగా పోలీసులు వాటిని ఖండించారు. डायल 100 के लोग डायल 112 के लोग तत्काल मौके पर पहुंचे थे. उन्होंने तुरंत रिस्पांस दिया था. प्राइमा फेसी दोनों बच्चियां अपनी दुपट्टे से हैंगिंग अवस्था में पाई गई हैं. शरीर पर जाहिरा तौर से कोई चोटें नहीं पाई गई. बाकी की जितनी चीजें हैं वो पोस्टमार्टम रिपोर्ट के बाद ही